భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్ట కోసం సోమవారం తిరుమల తిరుపతి నుంచి స్వామివారి విగ్రహాలు రావడంతో సాయంపేట మండలం మాందారిపేట వద్ద స్వామివారి విగ్రహాలకు ప్రత్యేక పూజ నిర్వహించి యాత్రను ప్రారంభించారు. ఎమ్మెల్యే గండ్ర, వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, వెంకటేశ్వర స్వామి శిలా దేవస్థానమునకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి పరివారంతో ప్రతిష్ట కోసం బయలుదేరిన సందర్భంలో పరకాల నియోజకవర్గం కేంద్రానికి చేరుకోగా భక్తులు ఆనందోత్సాహాలతో మంగళహారతులు, కోలాటాలు, డప్పు చప్పుళ్లతో గోవిందనామ స్మరణ చేస్తూ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గండ్ర ఇంటి వద్ద వారి తల్లి సుశీలదేవి కుటుంబ సమేతంగా స్వామివారికి పూజలు చేసి స్వాగతనామం పలికారు. అదేవిధంగా గణపురం మండలం గాంధీనగర్, కర్కపల్లి గ్రామాలలో వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలకు జనం నీరాజనం పలికారు. భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. రహదారి వెంట గోవిందనామ స్మరణతో మారుమోగింది. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ 5, 6, 7, 8వ తేదీలలో జరగబోయే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్ట మహోత్సవ వేడుకలకు అందరూ రావాలని ఆహ్వానించారు గండ్ర జ్యోతి. మంగళవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి శోభాయాత్ర భూపాలపల్లి పట్టణంలో ఉంటుందని, పట్టణ ప్రజలు నేరుగా స్వామివారిని దర్శించుకోవాలని పిలుపునిచ్చారు. రేపు భూపాలపల్లిలో ప్రతిష్ఠించుకోబోతున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణమై వెంకటేశ్వర స్వామి మూలా విరాట్ను ప్రతిష్ఠించుకున్న సందర్భంలో ఈరోజే తిరుపతి నుంచి మరి అన్నీ కూడా రావడం జరిగింది. ఉదయం నుంచి ఎంతో ఆనందోత్సవాల మధ్య మరి ఎంతో కన్నుల పండుగగా ప్రతి ఊరు నుంచి వస్తా రోడెంబడి వస్తూ ఉంటే చాలామంది భక్తులు వారికి ఉండేటువంటి మరి భక్తిభావాలన్నీ కూడా ప్రదర్శించడం చాలా సంతోషం. ఉదయం నుంచి కూడా సాయంపేట మండలం మాందార్పేటలో నుంచి ప్రారంభమైనటువంటి శోభాయాత్ర మరి ఇప్పుడిప్పుడే భూపాలపల్లి చేరుకుంటూ ఉన్నది. రేపు ఉదయం భూపాలపల్లి ఇక్కడి నుంచి భూపాలపల్లి పట్టణం అంతా కూడా ఈ శోభాయాత్ర కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తజనులందరూ కూడా పాల్గొని మరి వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించుకునే సందర్భంలో వారి భక్తిభావాన్ని చాటుకోవాలని, వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యాశీస్సులు పొందాలని మీ ద్వారా కోరుతున్నాం. మరి 6, 7, 8 ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి పూజా కార్యక్రమంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాల్సిందిగా నా వ్యక్తిగతంగా అందరికీ ఆహ్వానిస్తున్నా. ఇప్పటికే ఆహ్వాన పత్రికలను కూడా ప్రతి ఇంటికి పంచడం జరిగింది. అందరు కూడా వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు మరి అందరు కూడా ఇది స్వామి కార్యం మన కార్యం కాబట్టి అందరూ కూడా పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.